ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి గత 9 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రాజెక్ట్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా స్థానిక ఉన్నటువంటి సమస్యలు మా స్థానిక కార్పొరేటర్ ఎల్ఎన్ వెంకటేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎన్నో స్కీమ్స్ కావాలని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేము ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ఇప్పటికే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము గృహలక్ష్మి గృహపన తర్వాత దళిత బంధు ఇచ్చాము బీసీ బంధు ఇచ్చాము అయితే మొన్ననే గృహలక్ష్మికి సంబంధించి మేము పెట్టుకోవడం జరిగింది నిన్న అన్ని కూడా కలెక్టర్ దగ్గరికి ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోకుండా దురదృష్టం సార్ నిన్ననే ఎలక్షన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం చీఫ్ ఎలక్షన్ కమిషన్ మరి ఎంబడే ఎలక్షన్ కోడ్ కూడా ఎంబడే రావడము ఇది బాధాకరంగా ఎందుకంటే ఎప్పుడే కానీ ఎలక్షన్ ఒక కమిషన్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎలక్షన్ కోడ్ అనేది నెల ఒక నెల రోజులు రెండు నెలలు ఒక నెల 15 రోజుల ముందు చెప్తారు కానీ ఇప్పుడు అడ్వాన్స్గా చెప్పారు కాబట్టి ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయినాయి కానీ అవన్నీ కూడా స్కీమ్స్ అన్నీ కూడా గృహలక్ష్మికి సంబంధించి దళిత బంధు కానీ అన్నీ కూడా తప్పకుండా డిసెంబర్లో అందరికీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది ఇస్తాము మా గౌరవ ముఖ్యమంత్రి గారు 15-16 తారీఖు నాడు మళ్ళీ ఎన్నికల ప్రణాళిక ఇవ్వబోతున్నారు ఆ ప్రణాళికలో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి ప్రతి కుటుంబానికి ఇంకా ఎన్నో లాభాలు ఎన్నో స్కీమ్లు ఎన్నో మన పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు ఆ పథకాలన్నీ కూడా తప్పకుండా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల మరి వారి యొక్క శ్రేయస్సు కొరే ఉంటాయి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది దానికి సంబంధించి ఒక ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలని స్థానిక కార్పొరేటర్ ఎందుకంటే ఇక్కడ మరి ఎల్ వెంకటేష్ గారికి జూబ్లీస్ డివిజన్లో మంచి గౌరవం మంచి పేరుంది మంచి కార్యకర్తగా అని మరి అదేవిధంగా ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా మంచి పేరుంది కాబట్టి ఆయన ఎలా చేయాలనేది సంప్రదింపులు చేశాము ఆయనకు తప్పకుండా ఆయన సహకారం ఎప్పుడు ప్రతిసారి ఇస్తూ ఉన్నాడు ఈ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేయాలని వారిని కూడా కోరడం జరిగింది వారు మరి సహకారాన్ని సంపూర్ణంగా ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఉంటే చిన్న చిన్న బీసీ బంధువులు అందరికీ వస్తాయి బీసీ బంధువులు ఎందుకంటే నిన్ననే ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది గతంలో 800 రెడీ అయినాయి మాకు మొత్తం 600 వచ్చాయి 600 మందిలో 300 ఇంకా రెడీగా నిన్ననే ప్రొసీడింగ్స్ రెడీ అయిపోయినాయి కానీ మేము దురదృష్టం శాతం మేము కొంతమందికి వేయలేము జూబ్లీస్ ఇచ్చాము ఇంకా ఇవ్వాలి జూబ్లీస్ ఇంకా దగ్గర 120 మందికి రావాలి అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చాయి కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము వేయలేము యాక్చువల్లీ అన్ని ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయం వెళ్ళడం బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని పార్టీ తెలంగాణలో దేశమంతా చూస్తూ ఉంది కోడే చూస్తూ ఉంది తిరుగులేని పార్టీ అని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లోటు లేదు కానీ అలా అని బీఆర్ఎస్ కార్యకర్తలు మేము మరి ఓవర్ కాన్ఫిడెన్స్గా కాకుండా ఇంకా కష్టపడి పెద్ద మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా భావించాలి ఎందుకంటే కేసీఆర్ గారు మూడోసారి మరి ముఖ్యమంత్రి కావాలి అంటే హ్యాట్రిక్ కొట్టాలంటే ప్రతి కార్యకర్తగా కూడా ఇది బాధ్యతగా పనిచేయాల్సి అవసరం